దేవుని బిడ్డలు ధన్యులు, ధన్యజీవులు, రాజకుమారులు, దేవుని వారసులు, క్రీస్తునందు నూతన సృష్టిగా రూపొందిన ఆశాజీవులు, మహిమ కోసమై నిర్ణయించబడిన దేవుని కుటుంబీకులు, విముక్త ప్రజలు, స్వేచ్ఛాజీవులు, వీరే దేవుని గృహం. వీరు కృపాశరణార్థులు, యేసు సిపాయులు, కొత్త నిబంధన యాజకులు, ప్రేమజీవులు. వీరందరూ కలిసి దేవుని సంఘమై ఈ లోకంలో యాత్రా మధ్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. గృహములం దివ్య జ్యోతులు,
జ్యోతులము కృపా శరణార్థులము యేసు సిపాయిలము కృపా శరణార్థులము యేసు సిపాయిలము ప్రేమ జీవులము దేవుని యాజకులము ధన్యులము మనమెంత ధన్యులము ఎంత ధన్యులము మనమెంత ధన్యులము ఎంత ధన్యులము యేసు నిన్నతిక్రమించి చెరించను నాతి చరామి ఇది వైవాహిక శపథం. నేను యేసును విడిచి నడవను. కరువులు, వరదలు, ప్రళయం ఏది వచ్చినా నన్ను కలవరపరచనేరదు. యేసుతో నా బ్రతుకు పెనవేసుకపోయింది. నా జీవితపు చుక్కాని యేసే. ఆయనే నా సమస్తం, ఆయనే నా ప్రధాని. దేవునికి స్తోత్రం. మరణమైనా జీవమైనా మరణమైనా నాతి చరామి యేసు నాతి చరామి నాతి చరామి యేసు నాతి చరామి నీవే నా హామి రక్షించుమి కరవులు ఎన్నైనా రాని వరదలు నాపై పొర్లిపోని కరవులు ఎన్నైనా రాని వరదలు నాపై పొర్లిపోని ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని నాతి చరామి యేసు నాతి చరామి నాతి చరామి యేసు నాతి చరామి నీవే నా హామి రక్షించు ప్రళయము వస్తే రాని నాదంతా పోతే పోని ప్రళయము వస్తే రాని నాదంతా పోతే పోని కలుగని ఎంతైనా హాని నా బ్రతుకుకు నీవే ప్రధాని కలుగని ఎంతైనా హాని నా బ్రతుకుకు నీవే ప్రధాని నాతి చరామి యేసు నాతి చరామి
యేసు నాది చరామి నీవే నా హామీ రక్షించు మీ స్వామి జీవమైనా మరణమైనా జీవమైనా మరణమైనా నాది చరామి యేసు నాది చరామి నాది చరామి యేసు నాది చరామి నీవే నా హామి రక్షించు మీ స్వామి. యెషయా గ్రంథం 40:31 పక్షిరాజు చిత్తరు ఆకర్షణీయమైంది. రెక్కలు చాచి పైకి ఎగురుతుంది, అలయక పరిగెత్తుతుంది, సొమ్మశిల్లక నడిచిపోతుంది. దీని గమ్యం పరలోకమే, అది మోక్ష నగరం, రమ్యమైన పట్టణం. పైకి ఎగిరెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను మోక్ష నగరమే తడురమ్యము పరలోకమేనా గమ్యము పరలోకమేనా గమ్యము పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను సైతాను శరీరము పోగడలా నిదిరించెదను లోకము సైతాను శరీరము పోగడలా నిదిరించెదను సిలువ మార్గమందున శీఘ్రముగానే సిలువ మార్గమందున శీఘ్రముగానే అలయక సొలయక పరుగెత్తెదను అలయక సొలయక పరుగెత్తెదను అలయక సొలయక పరుగెత్తెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను హింసాత్మక సముద్రంలో హంసవలెనే నడయాడెదను హింసాత్మక సముద్రంలో హంసవలెనే నడయాడెదను సొమ్మశిల్లకనే పరుగెత్తెదను సొమ్మశిల్లకనే పరుగెత్తెదను సర్వస్వము యేసుకు అర్పించెదను సర్వస్వం యేసుకు అర్పించెదను సర్వస్వం యేసుకు అర్పించెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను కొరకు కనిపెట్టెదను నూతన బలమును చేపట్టెదను
యేసు కొరకు కనిపెట్టెదను నూతన బలమును చేపట్టెదను వాసిగ యేసుని పద సన్నిధిలో వాసిగ యేసుని పద సన్నిధిలో నవగీతలాపన చేసెదను నవగీతలాపన చేసెదను నవగీతలాపన చేసెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను పక్షిరాజునై నేను పైకి పైకి ఎగిరెదను మోక్ష నగరమే కడురం నాది చరామి క్రీస్తియేసు భక్తి గీతాలు. శ్రోతలకు శుభాకాంక్షలు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయ దేవుని మహిమార్థం ఆచార్య ఆర్ఆర్కే గారి కలం నుండి వెలువడిన ఆణిముత్యాల్లాంటి ఈ రచనలకు సోదరులు దియా ప్రసాదరావు గారు స్వరకల్పన చేశారు. గాయని గాయకులు సోదరులు దియా ప్రసాదరావు, కె యేసుపాదాలు, శ్రీమతి రాజ్యలక్ష్మి. వ్యాఖ్యాత దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే. ఇది స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక సమర్పణ అన్నట్టు మిమ్మల్ని అడగటం మరిచాను. మీరు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రికను తెప్పించుకుంటున్నారా? లేనట్టయితే ఈరోజే నమూనా ప్రతి శాంపిల్ కాపీ కోసం రాయండి. మీ ఇంటిల్లిపాది ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పంచి ఇచ్చే ఆధ్యాత్మిక మాసపత్రిక స్పందన ఈరోజే మాకు రాస్తారు కదూ. ఈ పాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీ సన్నిధి కరుదించే ఈ దివ్య భాగ్యాన్ని మరోసారి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాది చరామి అనే ఈ భక్తి గీతాలు రూపొందించడానికి మీరు చేసిన సహాయం, సమకూర్చిన వనరులు అన్నింటిని బట్టి మీకు వందనాలు. ఈ క్యాసెట్ కోసం ఆర్థిక సహకారాన్నిచ్చిన మా ప్రియులు సోదరులు థామస్ కాంతయ్య గారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించాలని కృపాసనం వద్ద విజ్ఞాపన చేస్తున్నాం. ఈ గీతాలు మా ఆత్మలకు ఆశీర్వాదాన్ని సమకూర్చేవిగా ఉండేటట్టు కృపచూపి దీవించమని క్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. నేను యేసు పాట పాడతాను, ఆడతాను, నాట్యం చేస్తాను. నేను యేసు నెమలిని, యేసు కోకిలను ప్రకృతి పరవశించి పరమగీతం పాడుతుంటే నా మానస వీణ మోగుతోంది. యేసు దేవుని మ్రోల నా హృదయ రాగిణి నాట్యం చేస్తోంది, నర్తిస్తోంది. Thank you.
యేసు నా రాజు, ప్రవక్త, యాజకుడు. యేసే నా రక్షకుడు, సత్యసంధుడు, నిత్య జీవకారకుడు. యేసే నాకు న్యాయం, నీతి వికాసం. యేసే నా చిద్విలాసం. దేవునికి స్తోత్రం. విమోచకుడు ప్రభు యేసే విమోచకుడు ఇదే
శబదం శబదం నా జీవన గీతం గీతం ఇదే నా పవిత్ర శబదం శబదం రెండు దారులు కలిసే చోటొకటుంది. అది నీవు ఉండడానికి ఉద్దేశించిన చోటు కాదు. కూడలి స్థానంలో ఉండిపోవద్దు. రెండిటిలో ఏదో దారిన నీవు పయనించాలి. రెండు దారులు కలిసే చోటు నీ తీర్మాన స్థానం. నిత్యత్వానికి నడిపిస్తాయి. ఒకటి నిత్య జీవానికి, మరొకటి నిత్య నరకానికి వెడతాయి. నేస్తం, నీవు ఏ దారిని కోరుకుంటావు? యేసు దారే, సైతాను దారే? రెండు దారులు కలిసే చోట గంధమున్నది. రెండు దారులు కలిసే చోట గంధమున్నది. విను నా మాట, విను నా మాట, అటో ఇటో తేల్చుకొని బాట. రెండు దారులు కలిసే చోట గంధమున్నది. ఏది కావలెను కోరుకో, ఇకనైనా మేలుకో. ఏది కావలెను కోరుకో, ఇకనైనా మేలుకో. రెండు దారులు కలిసే చోట గంధమున్నది. రక్షణ అది తీర్పు, ఇది వెలుగు అది చీకటి. ఇది రక్షణ అది తీర్పు, ఇది వెలుగు అది చీకటి. అటో ఇటో తేల్చుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. అటో ఇటో తేల్చుకో, త్రుటిలో బ్రతుకును మార్చుకో. రెండు దారులు కలిసే చోట గంధమున్నది. అది యాతన, ఇది విజయం అది పరాజయం. ఇది మహిమ అది యాతన, ఇది విజయం అది పరాజయం. ఏది కావలెను కోరుకో, గమ్యము త్వరగా చేరుకో. ఏది కావలెను కోరుకో, గమ్యము త్వరగా చేరుకో. రెండు దారులు కలిసే చోట గంధమున్నది.
అతడు సైతాను, ఈయన రక్షకుడు, అతడు రాక్షసుడు, ఈయన యేసు, అతడు సైతాను, ఈయన రక్షకుడు, అతడు రాక్షసుడు. ఎవరు కావలెను నీకు, కోరుకొను భయపడకు, ఎవరు కావలెను నీకు, కోరుకొను భయపడకు. రెండు దారులు కలిసే చోట గంధమున్నది, రెండు దారులు కలిసే చోట గంధమున్నది. విను నా మాట, విను నా మాట, అటో ఇటో తెలుసుకో నీ బాట. రెండు దారులు కలిసే చోట గంధమున్నది. రెండు వాగులు కలిసి ఒక్కటై పారుతున్నాయి. వాక్కు అర్థము కలిసి రాగరంజితమైన పాటగా రూపొందాయి. నింగి మబ్బులు రెండు సంగమమయ్యాయి. నవమల్లికా ప్రసూనం దాని నెత్తావి. ఈ రెండిటికి అవినాభావ సంబంధముంది. అలాగే యేసు నేను ఏకాత్మ అయ్యాము. ఈ అవినాస్థితి నిత్యత్వంలో కూడా కొనసాగుతుంది. దేవుడు జతపరిచిన దానిని ఎవ్వరూ వేరు చేయలేరు. అంతే, దేవునికి స్తోత్రం. ఆవాగు ఈవాగు ఐక్యమై పారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. ఆవాగు ఈవాగు ఐక్యమై పారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. ఆ
ప్రణవ మల్లిక ప్రసూనము యేసుకాగా నెత్త వినై నేను గువాడి తుదిగాక నెత్త వినై నేను గువాడి తుదిగాక ఆవాగు ఈవాగు ఐక్యమై పారు యేసుతో నా బ్రతుకు ఏకమవగు ఫలించాలంటే విత్తనం చావాలి, వెలగాలంటే ఒత్తి కాలాలి. బాధామధ్యంలో ఆత్మ సంచలనం సిలువ పథంలో ప్రవర్తిల్లుతుంది. సైతానును ఓడించి లోక మర్యాదను పాటించక సజీవ యాగమైపోవాలంటే యేసుక్రీస్తునందే సుసాధ్యం. రూపాంతరపు విశ్వాసులు వీరే. వీరిలోనే యేసు నివాసముంటాడు. వీరు యేసు కాడిని మోసి సేవా విప్లవ పంథాలో పురోగతి సాధిస్తారు. వీరు యేసుకు చెందిన ప్రజానీకం. దేవునికి స్తోత్రం. బాధలో ఆనంద భరితుడవ్వాలి, సిలువలో ఆత్మ సంచలనముందాలి. బాధలో ఆనంద భరితుడవ్వాలి, సిలువలో ఆత్మ సంచలనముందాలి. పాపదాస్యము వాసి ప్రభువు కాడిని పాపదాస్యము వాసి ప్రభు కాడిని మోసి సైతాను ఎదిరించి సాగిపోవాలి, సైతాను ఎదిరించి సాగిపోవాలి. లేని చోయేసు నీలోనలేడోయి, అట్లు కాకుండాచో యేసుని వాడు కాడోయి. లేని చోయేసు నీలోనలేడోయి, విత్తనం చావాలి. ఘనకాంక్ష పోవాలి, జనహితము కోరాలి, త్యాగమై సజీవ యాగమై పోవాలి. ఘనకాంక్ష పోవాలి, జనహితము కోరాలి, త్యాగమై సజీవ యాగ
త్యాగమైపోవాలి లోక మర్యాదలు లుప్తమైపోవాలి లోక మర్యాదలు లుప్తమైపోవాలి రూపాంతరము పొంది వెలగాలి వెలగాలి రూపాంతరము పొంది వెలగాలి వెలగాలి లేనితో యేసు నీలోన లేరోయి అట్లు కాకున్నచో యేసుని వాడు కాడోయి లేనిచో యేసు నీలోన లేరోయి అట్లు కాకున్నచో యేసుని వాడు కాడోయి విత్తనం చావాలి వత్తి కాలాలి విరిగి నలగాలి స్వార్థము నశించాలి పాపాలు పోవాలి పాత విగతించాలి విత్తనం చావాలి